Namaste friends, welcome back to my channel. Iroju mana video blouse ki perfect ga piping thread ela veskovali. Munduga ela prepare cheskovali, ela veskovalo. Iroju clear ga mana video lo nechukundamandi. Ela untundi kada gold cloth. Manam gold avaneyandi, silver avaneyandi. Vere edaina ela teeskuntam kada. Nenu cut chesin teeskunnanu. Idi straight andi. Itu chuste straight vachindi. అలానే ఇలా చూస్తే స్ట్రైట్ వచ్చింది ఇలా 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 చూస్తే స్ట్రెచబుల్ వచ్చిందండి ఇదిగో సాగుతుంది కదా ఈ వైపుకే అంటే ఇలా మనం కట్ చేయాలి ఇలా ఎటు వైపు అయితే సాగుతుందో అటు వైపునే తీయాలండి అయితే ఇటు లేదంటే ఇటు ఇలా కట్ చేయాలి ఎంత కట్ చేయాలంటే ఇంచు మించు 1 ఇంచు 1 1/2 ఇంచు ఇలా ఇలా పట్టిలా కట్ చేసుకోవాలండి అంతకన్నా ఎక్కువే ఉండకూడదు ఇలా ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ అన్నమాట ఇలా ఇలా క్రాస్ గా రావాలండి ఇలా క్రాస్ గా వచ్చిన వాటిని మనం పెద్ద పొడవుగా ఉన్న పీస్ అయితే గడవలేదు ఇలా చిన్న చిన్న వచ్చినప్పుడు ఇలా మనం ఇలా పెట్టి ఇలా కుట్టేసుకోవాలి మనం ఇలా అన్నిటిని ఇలా కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి థ్రెడ్ మీకు తెలుసు కదా పైపింగ్ థ్రెడ్ లో చాలా సైజులు ఉంటాయి ఇది చాలా స్మాల్ సైజ్ అండి ఇది ఈ సైజ్ తీసుకుంటేనే ఈ క్లాత్ కి వేసిన తర్వాత అది సన్నగా వస్తుంది ఇంకా లావ్ తీసుకున్నారంటే పైపింగ్ లావ్ అయిపోతుంది అందుకే ఈ సైజ్ లో ఉన్నటువంటి థ్రెడ్ ని తీసుకోవాలి ఇలా రెండు ప్రిపేర్ చేసుకున్న తర్వాత తర్వాత వచ్చి ఇది పాదం అండి పాదం వన్ సైడ్ పాదం ఇది వన్ సైడ్ పాదం మామూలుగా అన్ని మిషన్ కి ఇలా ఉంటుంది కదా పాదం ఇలా ఉంటుంది ఇలా కూడా వేయొచ్చండి పైపింగ్ కాకపోతే ఇలా కొంచెం పర్ఫెక్ట్ గా రాదు థ్రెడ్ తో ఒకవేళ రావాలి అంటే గనక చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి టైలర్ కి ఇలా కొంచెం కష్టం అండి కొంచెం అడ్జస్ట్ చేసి పాదం ఎత్తి కొట్టొచ్చు అంతకన్నా బాగా పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా సింగిల్ పాదం యూస్ చేయాలి ఒకవేళ ఎవర్ మిషన్ కన్నా ఇలా సింగిల్ పాదం లేకపోతే మనం సర్వీసింగ్ చేయించుకుంటాం కదా అక్కడికి వెళ్లి నా మిషన్ కి ఇలా సింగిల్ పాదం కావాలండి అంటే వాళ్ళు సెట్ చేస్తారండి మన మిషన్ ఏంటో దానికి ఏ పాదం పడుతుందో వాళ్ళు సెట్ చేసిస్తారు ఇలా మన పాదాన్ని కూడా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది కదండి క్లాత్ పాదం ఇటువైపు ఉంది కాబట్టి మనం ఇటువైపుకి మడతట్టాలి ఈ తాడుని ఇందులో పెట్టి ఇలా సగం మడత పెట్టాలండి ఇలా సగం మడత పెట్టాలి ఇలా కొంచెం బయటికి ఉంచి ఇలా సగం మడత పెట్టాలి సగం మడత పెట్టి థ్రెడ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి పాదం వచ్చేలాగా మనం పాదాన్ని దించాలి కిందకి ఇలా థ్రెడ్ లోపల ఉంచాం కదండి ఉంచి ఇలా సగం మడత పెట్టాలి సగం మడత పెట్టి ఇలా టైట్ గా ఉండాలండి ఇలా టైట్ గా ఉంటూ ఇలా కొట్టాలి ఇక్కడ ఈ పాదం ఈ థ్రెడ్ ఇలా బయటికి రాకుండా ఇది ఇక్కడ అడ్డుగా ఉంటుందన్నమాట అందువల్ల టైట్ గా వస్తుంది సగం మాత్రమే ఇలా మడత పెట్టాలండి ఇలా ఫుల్ మడత పెట్టకూడదు ఇలా ఇలా మధ్యలోకి మడత పెట్టకూడదు ఇలా మడత పెట్టకూడదు ఇలా సగం మడత పెట్టాలి ఇలా ఇలా సగం మడత పెట్టాలండి ఇలా సింగిల్ పాదంతో చేస్తే పైపింగ్ చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి చాలా వరకు మీరు సింగిల్ పాదం తో వేయడానికి ప్రయత్నించండి సింగిల్ పాదంతో అయితేనే క్లియర్ గా నీట్ గా వస్తుంది పైపింగ్ లేదంటే గనక మనం ఏ మిషన్ కైనా సరే సింగిల్ పాదం పెట్టించుకోవచ్చు అది మన షాప్ కి వెళ్లి అడిగితే మన మిషన్ కి ఏ పాదం కావాలో పాదం ఇస్తారు ఇలా 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 వేయాలండి ఇలా ఇలా పెట్టి ఇలా చూసారు కదా ఎంత నీట్ గా వస్తుందో ఇలా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి బ్లౌజ్ కి పైపింగ్ వేసే ముందు మీరు ఏ కలర్ తీసుకున్నా సరే గోల్డ్ ఆర్ సిల్వర్ ఏదైనా ఇలా రెడీ చేసుకోవాలండి
ఇలా పైపింగ్తో కాకుండా గోటు వేరే వేరేగా కూడా వేయచ్చు. ఓన్లీ థ్రెడ్ లేకుండా క్లాత్తో కూడా వేయచ్చు, కానీ థ్రెడ్తో ఉన్న ఆ ఫినిషింగ్ వేరు, ఓన్లీ క్లాత్ వేసిన ఫినిషింగ్ వేరు. ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి పైపింగ్ని. కుట్టేసుకుంటాం. ఇలా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసుకున్నానండి నేను. బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత మెడకు పైపింగ్ వేయాలి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్. ఇలా రైట్ సైడ్ నుంచే స్టార్ట్ చేయాలి పైపింగ్ వేయడం. ఈ క్లాత్ ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా రైట్ సైడ్ పెట్టిన తర్వాత ఈ పైపింగ్ రెడీ చేసుకున్నటువంటి ఇది ఈ పైపింగ్ని కూడా ఇలా రైట్ సైడే పెట్టాలండి. ఇలా హాఫ్ కనిపిస్తున్న రాంగ్ సైడ్ కాదు, ఇలా రైట్ సైడే పెట్టాలి. ఇది కూడా బయటికి కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్ దాన్ని. ఇక్కడ జాయింట్ మనం ఎక్కడ వరకు అయితే వేయాలనుకుంటున్నామో ఆ కుట్టు మీద ఇక్కడ ఇలా కొంచెం కొంచెం బయటకు ఉంచి ఇలా స్టార్ట్ చేయాలండి. ఇలా మన రౌండ్ బాగా తిరిగేటట్టు చూసుకోవాలి. ఇలా ఇలా స్ట్రైట్గా పెట్టి వేయకూడదండి. ఇక్కడ ఇక్కడ ఒక రౌండ్ ఉంది కదా, దాన్ని మనం పైపింగ్ వేసిన తర్వాత ఇందులో థ్రెడ్ ఉంటుంది కాబట్టి మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుందండి. ఇది ఇలా తిప్పడానికి చూడాలి. ఇలా ఎక్కడ వరకు ఇక్కడే ఏమైనా పెంచుకోవాలి అంటే కనుక ఇలా పెంచుకుంటూ కరెక్ట్గా ఎక్కడైతే థ్రెడ్ ఉందో అక్కడికే పాదం వచ్చేలా ఇలా కరెక్ట్గా వేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పైపింగ్ వేసేటప్పుడు అన్ని వేళ్ళు ఇలా ఇలా పెట్టుకుంటూ వేయాలండి. అప్పుడు రౌండ్ బాగా తిరుగుతుంది. ఇక్కడ ఇలా ఇలా మనం అన్ని వేళ్ళతో దాన్ని గట్టిగా పట్టుకుంటూ షేప్ బాగా తిప్పుతూ కొట్టాలి. ఇలా కుట్టేసుకున్నాం కదండి రైట్ సైడ్లో, కరెక్ట్గా చూసారా పైపింగ్ ఈ థ్రెడ్ ఎక్కడికైతే ఉందో దాని మీదనే మన కుట్టు పడిందనమాట. ఇది ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న ఈ క్లాత్ని ఏమి మనం దీన్ని ఇలా పైకి లేపి ఈ కింద ఉంది చూడండి ఈ బ్లౌజ్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని జస్ట్ చిన్న చిన్న టాకాలు పెట్టుకోవాలి. ఇలా ఇలా చిన్న చిన్న టాకాలు పెట్టుకోవాలండి. ఈ పైన ఉన్న క్లాత్ మీద వేయకూడదు, లోపల ఉంది కదా ఈ ఖర్చు, చిన్న మడత ప్లస్ ఈ బ్లౌజ్ ఖర్చు ఉంది కదా, దానికి మాత్రమే రౌండ్ తిరిగిన దగ్గర టాకాలు పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ ఒక దగ్గర, అలానే నడుము భాగం దగ్గర చిన్న చిన్న టాకాలు పెట్టుకోవాలి. ఇలా టాకాలు పెట్టాలండి. మళ్ళీ ముందుకి ఉన్న భాగం దగ్గర ఇలా టాకాలు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా రాంగ్ సైడ్ తిప్పాలి. ఇలా రాంగ్ సైడ్ తిప్పి ఇప్పుడు ఇది లోపలికి వస్తుంది కదా, మనం ఇలా కుట్టాము ఇలా కుట్టుకొచ్చాము, దాన్ని ఇలా తిప్పిన తర్వాత ఇలా మడత పెట్టాలండి. చూసారు కదా బ్యాక్ ఇలా వస్తుంది కరెక్ట్గా. ఇక్కడ ఇలా ఇలా పట్టుకుని మనం కొంచెం ఖర్చు ఉంచాము, ఆ ఖర్చుని ఇలా మడత పెట్టాలి లోపలికి. మడత పెట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా మనం ఎక్కువ కుట్టాం కదా దాన్ని కూడా ఇలా మడత పెట్టాలండి. ఇలా ఇలా మడత పెట్టాలి. ఇది క్రాస్ కాబట్టి మనం మడత పెట్టినప్పుడు క్రాస్ రౌండ్గా తిరుగుతుంది.
రౌండ్గా తిరుగుతుందండి. మనం ఇక్కడ ఎలాగో టాకాలు పెట్టాం కాబట్టి ఇదేమో క్రాస్ వచ్చింది క్లాత్ కాబట్టి రౌండ్ చాలా బాగా తిరుగుతుంది. ఇలా కుడితే పైపింగ్ చాలా నీట్గా అందంగా వస్తుందండి. ఇదిగో ఇలా రౌండ్ తిరిగింది. ఇలా తిప్పాలి, చూసారు కదా, ఇలా మడత పెట్టి ఇలా మడత పెట్టి ఇలా లోపలికి పెట్టి కుట్టాలి. పైన ఇలా కుట్టాలండి. ఇలా కుడితే ఇలా నీట్గా వస్తుంది పైపింగు. ఇలా ఇలా బద్దిలా రావడం వలన మెడకి చాలా బలం ఉంటుంది, మెడకి చాలా బలం ఉంటుందండి ఇలా వేసుకుంటే. అలానే పైపింగ్ కూడా సన్నగా వస్తుంది, చూసారు కదా ఇలా సన్నగా వస్తుంది పైపింగ్. ఇంకా ఇక్కడ మధ్యలో ఒక కుట్టు వేయాలనే ప్రాబ్లం ఉండదు, ఒకే ఒక కుట్టు వస్తుంది, అది ఈ చివర వస్తుంది. రౌండ్ కూడా బాగా తిరుగుతుంది. చూసారు కదా రౌండ్ ఎలా తిరుగుతుందో, ఎందుకంటే ఇది క్రాస్ ముక్క కాబట్టి రౌండ్ మంచిగా తిరుగుతుంది. మెడ దగ్గర వేసిన పట్టి మందంగా ఉంటేనే మెడ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత టైట్గా మనం బ్లౌజ్ వేసుకున్నా సరే ఇది చిరిగిపోతుందనే భయం ఉండదు. ఇక్కడ థ్రెడ్తో పాటు మెడ దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా పైపింగ్ అనేసామంటే చాలా రకరకాలుగా పైపింగ్ వేయచ్చండి. ఇది మాత్రం పర్ఫెక్ట్. ఇలా వేస్తే కనుక నెక్ చాలా అందంగా ఉంటుంది, అలాగే బలంగా కూడా ఉంటుంది. ఇలా చివరికి వచ్చిన తర్వాత లోపల ఎలా వస్తుందండి, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. బయటకు వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి, బయటకు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది పైపింగ్. ఒకసారి ఇలా చూసారు కదా ఎంత నీట్గా ఉందో పైపింగ్, సన్నగా వస్తుందండి. ఎంత థ్రెడ్ అయితే తీసుకున్నామో దాని సైజునే వస్తుంది. ఇలా వేసామంటే లోపలేమో ఇలా ఇలా బెల్ట్లా వస్తుందండి. రౌండ్ బాగా తిరుగుతుంది, చూసారు కదా రౌండ్ ఎలా తిరుగుతుంది అన్నమాట. పైపింగ్ ఇలా నీట్గా వేసుకోవచ్చు. ఇలా ఇలా మనం ఏ క్లాత్ అయితే వేసుకుంటున్నామో ఆ క్లాత్ మీద పైపింగ్ని వేసి ముందు రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా కుడితే మీకు చాలా నీట్గా వస్తుందండి. ఇది సింగిల్ పాదంతో వేసిన పైపింగ్ అన్నమాట బ్లౌజ్కి. అదే ఒక్కొక్కసారి మనకి నార్మల్ పాదంతో కూడా వేయవలసి వస్తుంది. ఇది ఎలా వేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.